ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన ప్రసాద్ ప్రొఫైల్ మినిస్ట్రీస్ యూవర్స్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మినిస్ట్రీని చాలా గొప్పగా ఆదరించున్న మీరందరూ కూడా మరి ప్రభు పేట మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచి యూస్ ఇస్తున్నారు, మాకు మంచి బలాన్ని ఇస్తున్నారు. మేము ఎంతో ప్రయాసపడి అనేక మంది సేవకులను ఇక్కడ పిలిచి మీకు వాక్యం అందించాలని మంచి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మరి ప్రసాద్ గారి ద్వారా ప్రారంభించబడింది. దానికి తగు రీతిలో మీరు మాకు న్యాయం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. విన్నవారిలో కొద్దిమంది అయినా మారు మనసు పొందుతారని మా ఆశ, మా కోరిక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఈ దినం యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం స్వామి. నీ చిత్తాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి యువతి కాల సమయంలో నీ సన్నిధానికి వచ్చిన మమ్మల్ని దీవించినందుకు, ఆస్వాదించినందుకు వందనాలు. ఇగో ఈ యొక్క యూట్యూబ్ లైవ్ కార్యక్రమం చూస్తున్న మా ప్రియ బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. అనేక మంది ఈ వాక్యం విని వారి యొక్క ప్రార్థన అవసరతలకు ఫోన్ చేస్తున్నారు నాయన ప్రభువా. ఆ యొక్క బిడ్డల అవసరాలు తీరుస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభువా. యొక్క ఉదయకాల సమయంలో మేము ఒక చిన్న వాక్యాన్ని యొక్క మా యూవర్స్కి అందించాలని ఆశతో మేము ముందు కొనసాగినట్టుగా నీ హస్తము, నీ కృప, నీ ప్రేమ, నీ దీవెన, నీ మిండైన ఆశీర్వాదం మాకును, ఈ మినిస్ట్రీస్కిని, ఈ చూస్తున్న సంఘస్సులు, విశ్వాసులు అనేక మందికి తోడేండులాగిన సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన మరి యొక్క ప్రసాద్ ప్రొఫైల్ మినిస్ట్రీ యూవర్స్కి మరొకసారి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకు దీనికోసం ఇన్నిసార్లు మినిస్ట్రీ కోసం చెప్తున్నామంటే, ఈ మినిస్ట్రీ ప్రారంభించి దాదాపుగా నెల దాటుతుందండి. మరి ఈ మినిస్ట్రీస్ ద్వారా మీకు నేను ఒక చిన్న పరిచయం చేస్తాను. చాలా మంచి కార్యక్రమాలు చేసాం ఈ మినిస్ట్రీస్ ద్వారా. మీకు ఆ కార్యక్రమాలన్నీ కొన్ని యూస్ ద్వారా ఈ దినం మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఆ మినిస్ట్రీ, మేము ఈ మినిస్ట్రీ ద్వారా ఏం చేసామో ఆ యూస్ ఒకసారి మనం చూద్దాం. మీ అందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మేము దేన్ని ఆశించి కాకుండా అనేక మందికి ఈ మినిస్ట్రీస్ ద్వారా మరి హెల్ప్ చేయాలని ఆశపడ్డాం. దానికి చాలామంది సహకరిస్తున్నారు, వాళ్ళంతటి వాళ్ళే స్వయంగా సహకరిస్తున్నారు. ఎవరిని మేము ఇబ్బంది పెట్టడం లేదు. అనేక మంది పేదలు మరి యొక్క లాక్డౌన్ సమయంలో మరి యొక్క ఆ యొక్క ఆశీర్వాదం లేదా ఆ యొక్క సహాయం పొందుతున్నారు. మాకు చాలా తృప్తిగా ఉంది. ఇటువంటి చక్కని మినిస్ట్రీస్ నడుపుచున్న మరి సిహెచ్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒక విషయం గమనిద్దాం. ఈ దినం కొద్దిపాటి వాక్యంతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఆ వాక్యం ఏంటంటే అందరికీ తెలిసిన వాక్య భాగమే, ఒకసారి చూసుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3:20 మరి నేను చదువుతాను, నాతో కలిసి అందరూ పాలు పంచుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇదిగో నేను తలుపు నేదుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదును. ఈ యొక్క మరి యొక్క ప్రకటన గ్రంథంలో మరి యొక్క యోహాను గారు
పద్మాసు దీపంలో ఉండి ఈ యొక్క ప్రకటన గ్రంథం రచించారు. అది జగమెరిగిన సత్యం. అక్కడ ఈ మాటల్లో దేవుడు చెప్పినట్టుగా మరి యొక్క యోహాను గారు ఒక చక్కటి మాట రాశాడు. ఏంటంటే, ఇదిగో నేను తలుపు నెద్దుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో ఉంటానని దేవుడు చెప్పుచున్నాడండి. ఈ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాడు, దేవుడు నీకు ఒక గొప్ప బహుమానం ఇస్తున్నాడు. ఏంటంటే, ఎవడైనను వాడు లేదు, వీడు లేదు, జాతి లేదు, మతము లేదు, కులము లేదు, ఎవడైనను వచ్చి నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకి వస్తానని దేవుడు ఈ దినం మనకు పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా తెలియపరచున్నాడు. దేవుడు లేఖనాల్లో ఇంకా మాట చెప్తాడు, గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. మనకి ఈ దినం గొర్రెపిల్ల స్వభావం ఉందా? గొర్రెపిల్ల స్వభావం ఉంటే మనము దేవుని మాట వింటాం, దేవుని మాటని ఆయనకు తలుపు తెరుస్తాం. తలుపు అంటే ఈ యొక్క మన ఇంటికున్న తలుపు కాదండి. దేవుని మాటలు ఎప్పుడు ఆత్మ సంబంధమైన మాటలే, ఈ లోక సంబంధమైన మాటలు కాదు, శారీరక సంబంధమైన మాటలు కాదు. దేవుని మాటలు ఎప్పుడైనా మరి ఆత్మ సంబంధంగానే ఉంటాయి. ఆ తలుపు ఏటో తెలుసా? నీ హృదయం అనే తలుపు తెరిచి ఆ యొక్క దేవుణ్ణి ఆహ్వానించమంటున్నాడు. నువ్వు ఎట్లా ఉన్నావు ఇది నాన్న? నువ్వు దేవుణ్ణి ఆహ్వానించులాగున్నావా? దేవుణ్ణి మరి తలుపు తెరచని వాడుగా ఉన్నావా? నేను ఇంకొక చక్కటి మాట మీకు చూపించి నేను ముందుకెళ్తాను. మరి యొక్క పరమగీతంలో 5వ అధ్యాయం నుంచి ఇంచుమించుగా 6 వచనాలు మనం చూసుకుంటే చదివేంత మరి యొక్క తీరిక మనకు లేదు. మనకున్న చిన్న నిడివును బట్టి ఆ యొక్క అధ్యాయంలో మరి షూలామితి దేవుని ప్రియురాలు షూలామితి అనగా దేవుని సంఘము. ఆమె అంటుంది మరి 1వ అధ్యాయంలో ఆమె అంటది పరమగీతంలో 5వ వచనంలో అంటది, నేను నల్లని దానను ఆయనను సౌందర్యవంతురాలను, నేను గుణములో అద్భుతమైన దానను, సంఘముకున్న గుణాలన్నీ ఆ షూలామితి చెప్తుందండి. ఆ యొక్క 5వ అధ్యాయము ఆ యొక్క ఆ మొదటి నుంచి 6 వచనంలో చెప్తుంది ఏమనంటే, నేను రెడీ అయ్యాను. ఎవరి కోసం రెడీ అయిందండి? నేను అలంకరించుకున్నాను. ఎవరి కోసం అలంకరించుకుందండి? నేను మంచి చీర కట్టుకున్నాను. ఎవరికోసం చీర కట్టుకుందండి? మంచి సెంట్లు కొట్టుకున్నాను. ఎవరి కోసం కట్టుకుందండి? తన ప్రియుని కోసం. తన ప్రియుడెవడండి? యేసుప్రభువు కోసం. ఎంతగానో రెడీ అయింది. ఏమనుకుందో, కొద్ది సమయము ఆలస్యమైంది. తన వేసుకున్న అలంకరణ అంతా తీసేసింది. ఎంతలో తన ప్రియుడు వచ్చాడు. తలుపు తట్టుచున్నాడు. ఓ షూలామితి, ఓ నల్లని దానా, ఓ సౌందర్యవంతురాలా, నేను వచ్చాను. తలుపు తీయని దేవుడు తలుపు తట్టుచున్నాడు. సంఘములో ఉన్న ప్రతి యొక్క బిడ్డ తలుపు తట్టుచున్నాడు. ఇదిగో నేను తలుపు నద్దుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమిని తలుపు తీసినలా. ఈ దినం సంఘమనే షూలామితితో, సంఘమనే నల్లని దానితో, సంఘమనే సౌందర్యవతితో, సంఘమనే తన ప్రియురాలతో తలుపు తట్టుచున్నాడు. సంఘం ఏమని చెప్తుందో తెలుసా? షూలామితి ఏమని చెప్తుంది తెలుసా? అక్కడ చక్కటి మాట ఉంటుందండి, నాకు తలుపు తీచు, నా ప్రియుడు వాకిలి తట్టు నిలుచుచున్నాడు. అయ్యో, నేను వస్త్రం తీసివేసి తినే, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేలా, తలుపు సందులో నా ప్రియుడు చేయుండగా నా అంతరంగము అతని కొరకు జాలి కొనెను. నా ప్రియునికి తలుపు తీయలేచి తిని నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటామాంసి గడిల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అక్కడ ఈ ఉపమానం యొక్క భావం ఏంటంటే, యొక్క ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా
దేవుడంటే ఇష్టమండి, దేవుడంటే ప్రేమండి, దేవుడంటే ఆశ అండి. కార్యం శరీరము సహకరించడం లేదు. దానికి గల కారణము, దానికి గల కారణము ఆత్మీయత లోపించి, ఆత్మీయత లోపించి. ఆత్మీయత లేనిదే ఏక శరీరము లొంగదండి. ఈ లోకానుసారమైన వంటలు తిని, తిండి తిని దేవుని మర్చున్నాం. ధనము కలిగి దేవుని మర్చున్నాం, అహంకారం కలిగి దేవుని మర్చున్నాం. ఈ యొక్క శూలామితి, ఈ యొక్క శూలామితి తలుపు తీసింది, కానీ తీసినంతలో ప్రియుడు లేడండి. సంఘానికి మంచి సమయం ఇచ్చాడు దేవుడు, కానీ తలుపు తట్టాడు. ఇదిగో సంఘం అనే తలుపు నెద్ద నేను తట్టుచున్నాను, నా యొద్ద మరి లేదే, నా యొద్ద లేదే, నా యొద్ద లేదే అని దేవుడు బాధపడుచున్నాడు. దేవుడు బాధపడుచు తన ప్రియులారి గుహము నుంచి వెళ్ళిపోయాడు. ఈ శూలామితి ఎదుగుతుందండి, వీధి వీధులు ఎదుగుతుంది, వీధి వీధులు ఎదుగుతుంది, నగరాలు ఎదుగుతుంది. ఒక ఆమె ఒక సైనికుడు అడిగాడు, అంతగా ఎదుగుతున్నావు, నీ ప్రియుని విశేషం ఏమంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడిని తన దేవుడి కోసం ఎంతగానో చెప్పుకుంటుంది. కానీ తన ప్రియుడు వచ్చినంతలో తలుపు తీయలేకపోయింది ఈ శూలామితి. శూలామితి అనగా సంఘము, అందమైన సంఘము, నల్లనాయన సంఘము, రత్నవర్ణములు కలిగిన సంఘము, ఎంతో అందముగా మరి తయారైన ఈ శూలామితి తన ప్రియుని చెంత చేరలేకపోయింది. నేను మీకు ఒక చక్కని ఒక కథ చెప్పి నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. ఏమంటది, ఒక గ్రామంలో ఒక చక్కని జంటకు కొత్తగా వివాహమైంది. వివాహమైన జంట ఒకరోజు, ఒక వారం రోజులు కాపురం చేసిన తర్వాత మరి యొక్క భర్తకు తన కాశ్మీర్లో ఒక మిలిటరీ జాబ్లో పనిచేస్తున్నాడు. యొక్క యుద్ధము సంభవించింది, నువ్వు అర్ధంతరంగా నా యొక్క యుద్ధంలో పాల్గొనాలి, నువ్వు రావాలని కబురు పెట్టినప్పుడు, నువ్వు రావాలని కబురు పెట్టినప్పుడు ఆ యొక్క భర్త తన భార్యకు నచ్చ చెప్పుకుని, అమ్మా యుద్ధం ప్రారంభమైంది, నా అవసరము దేశానికి చాలా ఎక్కువ ఉంది, నా అవసరము దేశానికి చాలా ఎక్కువ ఉంది, నేను వెళ్తానని భార్యకి సర్ది చెప్పుకుని నుదుటి మీద ఒక ముద్దు పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచి యుద్ధంలోకి వెళ్ళాడు. భయంకరమైన యుద్ధము జరుగుతుంది, జరుగుతుంది, యుద్ధం అయిపోయింది, దేశము విజయం సాధించింది, దేశం విజయం సాధించింది, విజయం సాధించింది దేశం. కానీ ఆ యుద్ధంలో తన భర్త ఎక్కడా కనపడలేదు, ఆ భర్త ఎక్కడా కనపడలేదు, ఎక్కడా కనపడలేదు. కానీ ఆ యొక్క భార్య అనుకుంటుంది, ఆ భార్య అనుకుంటుంది, నా భర్త వస్తాడు, నా భర్త వస్తాడు, నా భర్త వస్తాడని తన భార్య తన భర్త కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది, ఎంతగానో ఎదురు చూస్తుంది, చూచింది చూచింది. కానీ ఒకనొక దినాన, ఒకనొక దినాన వచ్చింది తన భర్త యొక్క బాక్స్, అంటే శవం వచ్చింది. ఆ యొక్క బాక్స్ తెరిచి చూడగానే అందులో శవం లేదండి, ఒక లెటర్ మాత్రం ఉంది. ఆ లెటర్లో ఏమని ఉందంటే, అమ్మా నీ భర్త యుద్ధంలో చనిపోయాడు, ఆయన శవం కూడా మాకు దొరకలేదు, కాబట్టి మేము చింతించుచు ఈ యొక్క ఉత్తరాన్ని పెట్టుచున్నాం. నీకు ఒక బహుమానముగా ఒక 5 ఎకరాల పొలము, ఒక 20 లక్షల రూపాయలు క్యాష్, అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని రాయితీలు నీకు ఇచ్చి మేము వెళ్ళాలని ఆశపడినప్పుడు ఆమె అవన్నీ సేకరించి లోపల పెట్టుకుంది. కానీ తన మనసులో ఏదో వ్యాధ మిగిలిపోయింది, తన భర్త చనిపోలేదు అనే ఆశ మిగిలిపోయింది. ఎదురు చూచిందండి, 6 నెలలు ఎదురు చూచింది, 1 సంవత్సరం ఎదురు చూచింది. ఈ లోపల కుటుంబము, యొక్క గ్రామస్తులు, బంధువులు, శక్తులు మొదలయ్యాయి. నీ భర్త చనిపోయాడు, ఎన్ని రోజులు నువ్వు ఇలా వీడియోలో ఉంటావు, వేరొక వివాహం చేసుకొని బంధకాలలో ఉండి ఆమెను వేధించడం మొదలు పెడితే ఆ వేదనకు గురైపోయి మరొక వివాహం చేసుకుంది. వివాహమైంది తన 2వ భర్తతో కలిసి ఎంతో ఆనందంగా జీవించుతున్న సమయంలో ఒకరోజు తలుపు శబ్దం వినబడుచుంది. తలుపు శబ్దం వినబడుచుంది, కుమారి శూలామితి నేను వచ్చాను. తలుపుది, ఓ నా కుమారి, ఓ శూలామితి నేను వచ్చాను. తలుపుది, ఈ స్త్రీ గడగల్లాడిపోయింది, ఇది నా మొదటి భర్త స్వరము,
రెండో భర్త నా ఇంట్లో ఉన్నాడు. ఇది నా మొదటి భర్త స్వరము, రెండో భర్త నా ఇంట్లో ఉన్నాడు. వణికిపోయింది, వణికిపోయింది. తలుపు తీసింది, తీసిన వెంటనే ఈ యొక్క తలుపు తీసే ముందు తన భర్త అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే నా భార్య చాలా అందగెత్తి ఆ రోజు తెల్ల చీరలు మల్లెపూలు పెట్టుకుని ఓ సుగంధ ద్రవ్యాలు రాసుకుని ఎంతో ఆనందంతో ఎంతో సుఖ సంతోషాలతో నన్ను సాగనంపింది. నా భార్య ఇలా ఉంటుంది, నా భార్య అలా ఉంటుంది, నా భార్య పచ్చి చీర కట్టుకుంటే ఇలా ఉంటుంది, నా భార్య పసుపు చీర కట్టుకుంటే ఇలా ఉంటుంది. తన మనసులో ఎంతో ఉప్పొంగిపోవచ్చు. తలుపు తీయనంతలో, తలుపు తీయనంతలో తన భార్య యొక్క ఉన్న ఏరొక ప్రియుడిని చూసి మనసు కరిగిపోయి అంగలార్చి ఏడ్చి మళ్ళీ వెళ్ళిపోయాడండి. తన మొదటి భర్త తన ప్రియుడు వెళ్ళిపోయాడండి. ఆయన వెళ్ళిన తర్వాత ఈమె బాధపడుచున్నది. 6 నెలలు ఆగానే, సంవత్సరం ఆగానే కుటుంబ శక్తులు బంధువులు నన్ను హింసించారే, నేను ఒక వేరొక ప్రియుడిని పెళ్లి చేసేసుకున్నానే అని బాధపడుచు తన జీవితం నాశనం అయిపోయింది. నేను నా ప్రియుడిని తెలుసుకోలేకపోయాను, వేరొక ప్రియుడిని నేను అంగీకరించి నేను నా జీవితాన్ని నాశనం చేస్తున్నాను. అదే దేవుడు చెప్పుచున్నాడు, అదే దేవుడు చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడంటే ఇదిగో నేను తలుపు నద్దుడు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను భోజనం చేస్తాను, నాతో కూడా అతను భోజనాలు కలుపుకుంటాను. మరి ఈ ప్రియురాలు ఇంకో ప్రియుడిని పెట్టుకుంది, నేను ప్రతి ఒక్కరూ నేను మీ ఇంటికి వస్తున్నాను, మీరు వేరొక ప్రియుడిని పెట్టుకుని మీరు జీవిస్తున్నారు, అటువంటి జీవితాలు మీకొద్దు, నేను మీ చెంతో ఉంటాను. నా వాక్యము ముగిస్తున్నానండి, ఒక వచనం చెప్పి నేను ముగించేస్తాను, నా వాక్యము నేను ముగిస్తాను. ఏవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము యొక్క 12వ వచనము నేను చదువుతాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యద్దకు రండి. నా ఆఖరి మాటలో నా సారాంశం ఏంటంటే ఇప్పుడైనను మొదటి మాట, మళ్ళీ ఆఖరి మాట తిరిగి నా యద్దకు రండి. మీరు ఎన్ని మార్లు పాపం చేసినా హృదయం అనే తలుపు యద్ద నేనుండి తట్టుచున్నాను, ఇప్పుడైనను తిరిగి నా యద్దకు రండి, నేను మిమ్మల్ని ఆదరించడానికి నేను మీతో ఉంటాను. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీరు ఎంతమంది నగ్న సత్యం తెలుసుకున్నారో తెలియదు కానీ ప్రియుడిని మరలా మనం ఆహ్వానిద్దాం. షూలమ్మితిని ప్రియుడిని చేజారుకున్నట్లు, ఈ యొక్క యుద్ధంలో యొక్క స్త్రీ తన భర్తను చేజారుకున్నట్లు మన ప్రియుడిని మనం వదులుకోవద్దు. అందరం ప్రియుడిని ఆహ్వానిద్దాం. ఇటువంటి వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన ఈ మినిస్ట్రీకి నా ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్.